అక్కడ ఉంటే అవుతుంది, ఇక్కడ ఉంటే అవుతుంది అనేది. ఇక్కడ ఫీలింగ్ ఇక్కడే ఉంటే నగరం తయారైపోతుందా? ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు కనుక నిజంగా ఆ రోజున చంద్రబాబు గారు ఇక్కడ మినీ క్యాపిటల్ పెట్టుకుని అక్కడ పెట్టినా, లేదా ఇక్కడ బెదవాడతో లింకప్ చేసినా అసలు ఇష్యూనే ఉండేది కదా. బెదవాడ గుంటూరుతో లింకప్ చేసిన సిఆర్డీ అని చెప్పింది ఏదో ఉడాని విస్తరించి సిఆర్డీఏ పెట్టారు. కనీసం ఆ సిఆర్డీఏని ఒక నగరంగా ప్రకటిస్తే దీన్ని ఎవ్వరు కదపలేకపోయేవాళ్ళు. సిఆర్డీఏ నగరంగా ప్రకటిస్తే ఇక్కడ లాస్ అయింది అదే. బెజవాడ గుంటూరులో కూడా ఓడిపోవడం, ఇంక్లూడింగ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇప్పటికి కూడా ఒకే చోట కేంద్రీకృత అభివృద్ధి చేస్తానంటే అక్కడ భూములు కొనుక్కున్నోడు మాత్రమే బాగుపడతాడు, వాడు మాత్రమే ఫీల్ అవుతాడు. మిగతా వాడు అని చూసి సాధారణంగా ఏమంటారంటే ఆ పక్కన వచ్చేలేదా హైదరాబాద్లో అయిపోతే అంటారు. ఒక పక్కన అభివృద్ధి అంతే, రెండో వైపున ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో ఏముంటుంది? గతంతో పోల్చుకుంటే ఎక్కువగానే ఆమె దీంతో పోల్చుకుంటే మియాపూర్తో పోల్చుకుంటే ఎంత మార్పు ఉంది రేట్ల పరంగా? నువ్వు చెప్పేది రియల్ ఎస్టేట్ అభివృద్ధే కదా, ఏం సాధ్యమైంది? సికింద్రాబాద్కి ఏముంది? రెసిడెన్షియల్ పర్పస్, కమర్షియల్ లేకపోతే బిజినెస్ పర్పస్ అంతా హైటెక్ సిటీకే పోయా. అప్పుడు మొత్తం ఇక్కడ కూర్చుంటే బెజవాడ గుంటూరు వాళ్ళ పరిస్థితి ఎందుకు పోయింది? కనీసం లేదు కదా. అందుకనే కదా ఈ రెండు కూడా ఓన్ చేసుకుంది. అదే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేటే డెవలప్మెంట్.